ఒకటే ఒక్కటి మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నా, కొన్ని లక్షల మంది మన మీద ఆధారపడి ఉన్నారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ లక్షల మందికి న్యాయం జరగాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. అధికారం లేకి మామూలుగా రావడం కాదు, అధికారం లేకి లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఇంకా మెరుగైన రిజల్ట్స్ తో అధికారం లేకి రావాలి. మీరు వెళ్ళి మీ గడప గడప కంప్లీట్ చేసి మీరు రెండు మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ వర్క్ ఆ సచివాలయానికి సంబంధించి మీరు ఏదైతే సజెస్ట్ చేస్తారో మీరు పోస్ట్ చేయండి. నెలకు ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్ కు మీరు కలెక్టర్ కు ముందుగానే డబ్బిచ్చేసేయమని చెప్తున్నా. ఇక మొదలెడదామా?